హలో బైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజైతే మా కొత్త ఇంటి గృహ ప్రవేశం పనులు అయితే మొదలయ్యాయన్నమాట. సో మా కొత్త ఇంటికి షాపింగ్ చేయబోతున్నాము, గృహ ప్రవేశానికి కావాల్సినవి. సో ఎలాంటి ఐటమ్స్ తీసుకుంటున్నాము, ఏంటి రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి అనేది ఈరోజు బ్లాగ్లో చూపించబోతున్నాను. సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గడిసి మళ్ళీ ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్లో కన్స్ట్రక్షన్కి సంబంధించిన అన్ని బ్లాగ్స్ ఉన్నాయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఈరోజైతే మా గృహ ప్రవేశానికి షాపింగ్ చేస్తున్నామన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్, అలానే పాలు పొంగించడానికి కొన్ని ఐటమ్స్, ఇంకా పూజ ఐటమ్స్ అన్నీ కూడా షాపింగ్ చేయబోతున్నాను. అలానే శారీస్ ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తానన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట, రిటర్న్ గిఫ్ట్స్. సో మనం ఇలా కూడా ఇవ్వచ్చు, బ్రాస్లోనూ ఉన్నాయి, అలానే ఆర్టిఫిషియల్లో కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు బాక్స్ ప్యాకింగ్ అనేది వచ్చేస్తుంది. ఇంకా మనం ఇంటికి వచ్చి మళ్ళీ బాక్స్ కానీ కవర్స్ కానీ వెతుక్కునే పని లేకుండా డైరెక్ట్ మనం హ్యాండిల్స్ ఉన్నాయి తీసుకున్నట్టయితే ఇంకా వాళ్ళకి ఇచ్చేయచ్చు, వాళ్ళు పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చినట్టయితే ఇంకా పాల గిన్నె, అలానే రాగి చెంబులు, పూజకు కావలసిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వాటి పైన నేమ్స్ రాయిస్తున్నాం అన్నమాట. సో చాలా రోజుల తర్వాత ఇలా నేమ్స్ రాయించడం, ఎప్పుడో నా చిన్నప్పుడు నేమ్స్ రాయించేదాన్ని, తర్వాత ఇంకా అలవాటు తప్పిపోయింది. ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడము అలా జరుగుతున్నాయి. ఫస్ట్ టైం మళ్ళీ చాలా రోజుల తర్వాత హరిప్రియ, మా హస్బెండ్ పేరు హరీష్, నా పేరు ప్రియ, హరిప్రియ అని ఛానల్కి పెట్టిన నేమే. సో అవి రాయిస్తున్నాను అన్నమాట. సో రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి ఇవి తీసుకున్నాను, జారు, మూత, ఇంకా ఇది సెట్ లాగా వచ్చిందన్నమాట. సో ఇది నాకు చాలా చాలా నచ్చింది. ఇంకా ఇవి రెండు కూడా ఉన్నాయి బౌల్స్. ఇంకోటి ఏంటంటే బాక్స్ ప్యాకింగ్ వచ్చిందన్నమాట, మనకు హ్యాండిల్స్ వచ్చాయి, పట్టుకొని ఇవ్వడానికి కూడా బాగుంటుంది. సో ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, పికిల్స్ అలా పెట్టుకోవచ్చు, ఇంకా మైక్రోవేవ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అన్ని విధాలుగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఇందులోనే కలర్స్ వచ్చాయి, ఇలా పింక్, పర్పుల్, గ్రీన్ వచ్చాయన్నమాట. సో ఈ షాప్లో ఇంకా చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. కొన్ని అయితే సింగిల్గా ఉన్నాయి, సింగిల్గా అన్నా కూడా డబల్గా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే టూ యూజ్ అవుతాయి, అండ్ అది డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు, కిచెన్లో అయినా షోగా పెట్టుకోవచ్చు. సో నాకు బెటర్ అనిపించింది ఏంటంటే టూ ఇస్తే బాగుంటుంది అనిపించింది. ఇంకా టూ బౌల్స్ తీసుకున్నానమాట. సో ఇంకా చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా షాప్ని కూడా కొంచెంసేపు వీడియో తీశాను. ఇంకా మనం గృహ ప్రవేశం కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లోకి కావాల్సినవి కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి బేగం బజారు ఉంది కదండి, అక్కడే షాపింగ్ చేసింది. సో బేగం బజార్లోనే థర్డ్ ఫ్లోర్లో, సో అన్ని షాప్స్ ఉంటాయి, థర్డ్ ఫ్లోర్లో ఈ షాప్ అనేది ఉందన్నమాట. నాకు అడ్రస్ గుర్తున్నట్టయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. సో చాలా చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడా. ఇంకా గృహ ప్రవేశానికి ఎలాంటివి ఇవ్వచ్చు అంటే జార్స్, ఇంకా సింగిల్ సింగిల్ ఐటమ్స్ కూడా ఇవ్వచ్చు, ఇంకా కప్స్, సాసర్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి సెట్ల రూపంలో. ప్రైజెస్ 80 రూపీస్, 90 రూపీస్, 100 రూపీస్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా వాటి క్వాలిటీని బట్టి అలా ఉన్నాయి అన్నమాట. ఇంకా పెద్ద బౌల్స్ కూడా ఉన్నాయి. అలానే చీరల షాపింగ్ కూడా చేసామన్నమాట. సో చీరలు వచ్చేసి మా అత్తయ్య గారికి తీసుకున్నాను, అలానే మా ఆడపడుచుకి, మా మమ్మీకి, ఇంకా కొన్ని శారీస్ తీసుకున్నానమాట. సో మా అత్తయ్య గారిది అయితే ఇక్కడ లేదు, మా అత్తయ్య గారికి ముందే ఇచ్చేసి స్టిచ్కి ఇచ్చేయమని చెప్పాను. అలానే నెక్స్ట్ ఇక్కడ ఉన్న శారీస్లో అయితే కొన్ని శారీస్ వచ్చేసి మా ఇంటి ఇల్లు కట్టిన వాళ్ళు ఉంటారు కదా, మేస్త్రీ, మేస్త్రీ వైఫ్, మేస్త్రీ వైఫ్ కోసం అండ్ ఆయన కోసం వచ్చేసి ప్యాంట్, షర్ట్, బట్టలు అలాంటివి తీసుకున్నాను. సో ఈ శారీ వచ్చేసి మా హస్బెండ్ నా కోసం తీసుకున్నాడు అన్నమాట. చాలా స్పెషల్ అనిపించింది. నేను వెళ్ళలేదు షాపింగ్కి ఈ శారీ తీసుకునేటప్పుడు, టూ శారీస్ నా కోసం స్పెషల్గా షాపింగ్ చేసి తీసుకొచ్చారు. 14 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం నా కోసం సర్ప్రైజ్గా గృహ ప్రవేశం కోసం
అని 2 శారీస్ తీసుకొచ్చారు. ఒకటేమో స్టిచ్చింగ్కి ఇచ్చేసి వచ్చేసారనమాట, మగ్గం వర్క్కి స్టిచ్చింగ్కి. సో గ్రోపరేషన్ కానీ ఆల్రెడీ నేను ఆంటీ దగ్గరే స్టిచ్ చేయించుకుంటాను, నా మెజర్మెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో సర్ప్రైజ్ ఇద్దామనేసి ఒక శారీ అయితే స్టిచ్చింగ్కి ఇచ్చేసి వచ్చేసారు. ఇంకో 2 శారీ ఇది చాక్లెట్ కలర్లో ఉంది, నాకు ఆ కలర్ ఇష్టం అనేసి నాకు సర్ప్రైజ్ చేద్దామని తెచ్చారు. ఇది వచ్చేసరికి మా ఆడపడుచు కోసం తీసుకున్నాను, చాలా చాలా బాగుందన్నమాట. బ్లూ అండ్ గోల్డెన్ కలర్ పింక్ కలర్ వచ్చింది, చాలా చాలా బాగుంది లుక్ వైజ్గా అయితే ఇది శారీ మొత్తం కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇంకో వదినకు పెడతామని కూడా శారీ తీసుకున్నానమాట. సో అన్నయ్య వదిన అంటాము వరుసకి, సో వాళ్ళకు కూడా పెడదామని ఒక శారీ తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసరికి మా మమ్మీ కోసం తీసుకున్నానమాట, పింక్ కలర్ గోల్డెన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ వచ్చింది. సో ఇది ఇంకో వదినకు పెడదామని తీసుకున్నానమాట. సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి ప్రతి ఒక్క శారీ కూడా. అండ్ స్పెషల్లీ నా శారీ అయితే చాలా నచ్చింది, నేను సెలెక్ట్ చేసుకోలేదు, ఫస్ట్ టైం తనే వెళ్ళి తీసుకొచ్చారనమాట. ఇది ఇంకోళ్ళకి పెడదామని తీసుకున్నాను. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా కొన్ని పింక్ వచ్చాయి, బ్లూ వచ్చాయి, మొత్తం కూడా జరీలోనే వచ్చేసాయి అన్నమాట అన్నీ కూడా శారీస్ అన్నీ కూడా. సో ఇవి అయిపోయాక ఇవి వచ్చేసి మేస్త్రీ వైఫ్ అని చెప్పాను కదా ఆమెకి ఇద్దామని తీసుకున్నానమాట, ఇది కూడా పట్టులోనే తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి పంతుల్ గారి వాళ్ళ వైఫ్ కోసం తీసుకున్నాను. అలానే మాకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు వర్క్ చేసిన వాచ్మెన్ వైఫ్కి కూడా వాళ్ళకు కూడా బట్టలు తీసుకున్నానమాట. ఇది పంతుల్ గారి వాళ్ళ వైఫ్కి, మాకు చుట్టాలు వరుసే అవుతారనమాట పంతుల్ గారి వాళ్ళు. సో రీసెంట్గానే మ్యారేజ్ అయింది వాళ్ళది లాస్ట్ మేలో అలా. సో ఇంకా తను కూడా వస్తుంది అనుకున్నాను కానీ గ్రోఆపరేషన్కి తను రాలేదు. సో పంతుల్ గారికి ఇచ్చేసాను, అవి కూడా బ్లాగ్స్ వస్తాయి నెక్స్ట్. ఇది వచ్చేసి వాచ్మెన్ వైఫ్కి తీసుకున్నానమాట. సో ఈ శారీ కూడా చాలా బాగుందని చెప్పింది, తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. సో ఈ 3 కూడా వాళ్ళకన్నమాట. సో ఈ శారీస్ అన్నీ కూడా నేను ఎక్కడ అంటే చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను. ప్రతి ఒక్క శారీ కూడా చెన్నై షాపింగ్ మాల్లోనే తీసుకున్నాను, అండ్ ఒక్కసారి తీసుకోలేదు. ఎన్నిసార్లు వెళ్ళానంటే ఎవ్రీ వీక్ వెళ్ళానమాట. ఇది వచ్చేసి మా ఇంజనీర్ వాళ్ళ పాప కోసం తీసుకున్నాను. సో ఆ పాప గురించి చెప్తూ ఉంటారన్నమాట, ఇంకా ఆ పాప కూడా కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అవుతుందని ఇలా తీసుకున్నానమాట. ఇంకోటి లెహంగా చోలీ తీసుకున్నాను, ఇది మా ఆడబడుచు వాళ్ళ పాప కోసం తీసుకున్నానమాట. సో ఇలా అయితే షాపింగ్ అయితే చేశాను, ఇంకా పూజా స్టోర్ అన్నీ కూడా షాపింగ్ చేయాలి. నెక్స్ట్ వీడియోస్ అయితే వచ్చేస్తాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న కడిసి మళ్ళీ ఆల్లో పెట్టుకోండి, వీడియోని లైక్ చేయండి తప్పకుండా. ఇంకా గ్రో ఆపరేషన్ బ్లాగ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వీడియో. Bye.